దసరా పండుగకు సంక్రాంతికి పగటి వేషగాళ్ళు తయారైనట్టుగా ప్రతి ఎన్నికల సీజన్లో కావలి నియోజకవర్గంలో కూడా పగటి వేషగాళ్ళు తయారవుతుంటారండి. వైఎస్ఆర్సీపీ బోగోలు మండల కన్వీనర్ మధ్యమైన రఘు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని పంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ పగటి వేషగాళ్లను ప్రజలెవరు నమ్మబోరన్నారు. సర్పంచ్ అనిత, జడ్పీడీసీ కీర్తన, ఎంపీడీసీ కౌశల్య, కోఆప్షన్ సభ్యులు నాయబ్ రసూల్, వైఎస్ఆర్సీపీ బోగోలు మండల యువత నేత మేకల శ్రీనివాసులు, నాయకులు పరి అంకులయ్య, తుమ్మల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్ విధానం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, ఇప్పుడే మా సోదరుడు శ్రీను చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఒక 5-6 పెన్షన్లు శాంక్షన్ అయితే, ఆ 5-6 వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదా వాళ్ళ కులం వాళ్ళను ఏరుకొని ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల మతాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా, వాళ్ళు ఏ పార్టీ అయినా, ఎవరికి ఓటేసినా, మాకు ఓటేసినా, వేయకపోయినా, నిజంగా అర్హత కలిగి ఉంటే, వాళ్ళు ఆ పథకానికి అర్హులై ఉంటే, వాళ్ళకి నేరుగా వాలంటీరే ఇంటికి వెళ్ళి వారి అప్లికేషన్ తీసుకొచ్చి దానిని సచివాలయంలో ఇచ్చి వారికి పెన్షన్ తీసుకెళ్ళి ఇంటికొచ్చి ఇంటికి ఇచ్చేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ మండలంలో 319 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పంచాయతీలో అయితే 3 సచివాలయాల్లో కలిపి 61 పెన్షను మంజూరు చేయడం జరిగింది. ఈ 61 పెన్షన్ కూడా మా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రమేయంతో ఎక్కడా కూడా పక్షపాతం చూపకుండా నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఇవే కాకుండా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు నేరుగా లబ్ధిదారులకే సచివాలయ వ్యవస్థ ద్వారా మా వాలంటీర్లు కష్టపడి చేరటం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి పేదవారికి మంచి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు పోతుంటే, మన శాసనసభ్యులు వారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీకు అందరికీ తెలిసిన విషయమే, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన అందరి ఇళ్ళకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ సంక్షేమ పథకం వస్తుంది, ఏ సంక్షేమ పథకం రావట్లేదు, రానట్లయితే ఎందువల్ల రాలేదు, ఈసారి వచ్చేదానికి ప్రయత్నం చేయమని చెప్పి కూడా సచివాలయ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా శాసనసభ్యులు, మన శాసనసభ్యుల వారు జనాల్లో ఎన్నికైన రోజు నుంచి కూడా ఈనాటి వరకు ప్రతినిత్యం జనాల్లో ఉంటూ తిరుగుతూ ఉంటే, ఈ మధ్య పగటి వేషగాళ్ళు కొంతమంది ఉన్నారు. పగటి వేషగాళ్ళు అంటే మనకు అందరికీ తెలుసు, దసరా వస్తే దసరా వేషగాళ్ళు వస్తారు, సంక్రాంతి వస్తే హరిదాసులు, ఇప్పుడు పక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పండగలు కనిపిస్తుంటారు. ఆ విధంగా ఎలక్షన్లు వస్తున్నాయి అని అంటే ఈ పగటి వేషగాళ్ళు ఎక్కువైపోయారు ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ మండలంలో. వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే దిగిపోతారు. మా అంత నీతివంతులు లేరు, మా అంత నిజాయితీవంతులు లేరు అని చెప్పి దిగిపోతారు. మీరు అందరూ కూడా ఈ పగటి వేషగాళ్ళని గమనించి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఈ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. తద్వారా మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి పరిపాలన, ఇటువంటి పాలన మీకు అందరికీ తెలుసు, గతంలో ఎవరూ కూడా చేయనటువంటి పాలన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుంది. మనం అందరం కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు మీరు అందరూ కూడా మాకు సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.